హాయ్ గాయ్స్, నా పేరు నాగేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ శివ అండ్ మనీ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏమిటి అంటే, ఫోన్పే యాప్లో డిజిటల్ గోల్డ్ను ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా కొనాలి, ఏ విధంగా అమ్మాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. కొన్న గోల్డ్ మనకు కావాలంటే మనకు ఇంటి వద్దకే ఏ విధంగా ఆర్డర్ చేయాలనే విషయాలు కూడా మనం ఈ ఫోన్పే యాప్లో మనం తెలుసుకుందాం. ముందుగా మనం మీరు చూసిన వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలకు వెళ్దాం. ఫోన్పే యాప్ని ఓపెన్ చేస్తున్నాం. ఫోన్పే యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కనిపించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పైకి స్క్రోలింగ్ చేస్తూ ఉంటే మనకు మరికొన్ని ఆప్షన్స్ని వస్తాయి. పైకి స్క్రోలింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ బై గోల్డ్ అనేది కనిపిస్తూ ఉంది కదా ఫ్రెండ్స్, బై గోల్డ్ 24 గోల్డ్ అని కనిపిస్తుంది. దీనిపైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కనిపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది, గోల్డ్ సేవింగ్ అనేది. ఇక్కడ మనము గోల్డ్ని కొనొచ్చు అమ్మొచ్చు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బై గోల్డ్ అనేది కనిపిస్తుంది కదా, ఈ బై గోల్డ్ అనేది మన పైన ప్రెస్ చేస్తే మనకు సంబంధించిన మనకు ఎంత కొంటున్నాం, ఒక 10 grams కొంటున్నామా లేకపోతే 20 grams కొంటున్నామా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మనకు 50,000 రూపాయలతో మనం కొంటున్నామా అనే విషయాలు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను చూపిస్తాను, లైవ్లో చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఎంత నుంచి గోల్డ్ కొనొచ్చు అనేది ఇక్కడ మనకు స్టార్టింగ్ అనేది సేమ్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. 1 రూపాయి నుంచి మనకు లోగా మనం ఎంతైనా కూడా గోల్డ్ అనేది కొనవచ్చు. మెల్లమెల్లగా మనం మంత్ కొనవచ్చు, రోజు రోజు కొనవచ్చు. ఇట్లా 1 రూపాయి నుంచి మనము గోల్డ్ అనేది కొనవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫోన్పే యాప్లో మనకు ఈ ఆప్షన్ ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే ఈ కొన్న గోల్డ్ మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అమ్మొచ్చు ఫ్రెండ్స్. లేదా అంటే మీ ఇంటికి కావాలనుకుంటే ఆ గోల్డ్ మీరు 10 grams కొన్నారు, మీ ఇంటికి కావాలంటే ఇంటికి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా గోల్డ్ పర్చేజ్ చేయాలనే విషయాలు నేను తెలియజేస్తాను. ఈ బై గోల్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపించడం అనేది జరుగుతుంది. నెట్ లేదు కాబట్టి ఇట్లా వచ్చింది, నెట్ ఆన్ చేసినాం. ఆ తర్వాత మనకి ఈ విధంగా కనిపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏం కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఏం కనిపిస్తుంది ఫ్రెండ్స్, 10 grams 51,991 రూపాయి అనేది రూపాయలు అనేది ఉండడం అనేది జరిగింది 10 grams. ఇక్కడ ఈ 10 grams కనిపిస్తుంది, దీనిపైన ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసిన తర్వాత బై ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ఎంటర్ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 10 grams. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 24 క్యారెట్స్ అనేది మనకు బంగారం ప్యూరిటీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ ప్యూరిటీ 99.99% ప్యూరిటీ అనే ప్యూర్ అయిన గోల్డ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 10 crores అని కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి మనకి ఇంటికే కావాలనుకుంటే మనం ఇక్కడ నుంచి ఆర్డర్ అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ ఏరియా కోడ్ మనం ఇచ్చేస్తే, మన ఇంటి అడ్రస్ ఇచ్చేస్తే ఇక్కడ మన ఇంటికి రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది 7 to 10 days మనకు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు బంగారం కావాలనుకుంటే, మన ఇంటికి వద్ద కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లా ఇచ్చి మనకు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేస్తున్నాను. నేను డిజిటల్ గోల్డ్ మాత్రమే కొనాలనుకుంటున్నాను కాబట్టి డిజిటల్ గోల్డ్ ఏ విధంగా కొనాలని చూపిస్తాను. మీకు ఇంటి వద్దకు మీకు గోల్డ్ కావాలనుకుంటే ఈ విధంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చేసిన తర్వాత నేను డిజిటల్ గోల్డ్ని ఏ విధంగా కొనడం అనేది జరుగుతుందని నేను తెలియజేస్తాను. ఇక్కడ బై గోల్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ బై గోల్డ్ ఆప్షన్ పైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే మనము కొని అమ్మడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏం కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 1 gramకు ఎంత ఉన్నదంటే 5,045 రూపాయలు అనేది ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ 5,046 రూపాయలు అండ్ 3% GST అనేది మనం చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది, 3% GST. ఇది గవర్నమెంట్ విధిస్తుంది, ఈ యాప్ వాడు మాత్రం ఏం విధించట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించింది అన్నట్టు GST. ఇప్పుడు నేను ఒక 10 గ్రాములు ఎందుకు, నేను రూపీస్లలో సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రూపీస్లలో ఇక్కడ మనము గ్రామ్స్ అంటే గ్రామ్స్లలో సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 gram అంటే 1 gram 5,198 రూపాయలని ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే GST కలిసి ఇక్కడ కనిపిస్తూ ఉంది. లేదంటే ఇక్కడ మనకు రూపీస్లో ఎంటర్ చేసుకుందామంటే 5,000 గోల్డ్ కొన్ని ఎంటర్ చేసి 5,000 రూపాయలు ఎంటర్ చేసినాం, మనకి ఎంత గోల్డ్ వస్తుంది అంటే ఇక్కడ ఇంత కనిపించడం అనేది జరుగుతుంది. 5,000 రూపాయలకు మనకి ఎంత గోల్డ్ వస్తుంది, 0.00 అంటే 1 gram కంటే తక్కువ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. ఇక్కడ మనం రూపీస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, గ్రాములలో సెలెక్ట్ చేసుకోవచ్చు. బై మీద ప్రెస్ చేస్తే మనకు సంబంధించిన డీటెయిల్స్ రావడం అనేది జరుగుతుంది, అంటే మనకు ఒక ఓటీపీ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దీనిపైన ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ క్లియర్గా మనకు ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ఏం కనిపిస్తూ ఉంది, ఇక్కడ 5,000 ప్రెస్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం GST ఎంత ఛార్జెస్ చేస్తుంటాడు 1 gramకు
ఒక గ్రాముకు ఎంత జిఎస్టీ ఛార్జ్ చేస్తుందంటే 145 రూపాయలని ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే గుర్తుంచుకోవాల్సిన అంశం. ఆ తర్వాత మనకు టోటల్గా ఎంత వచ్చేసింది, ఇక టోటల్గా అంటే యాక్చువల్గా ఉన్న ప్రైస్ ఏంటంటే ఇది 4854 రూపాయలనే ఉన్నది. జిఎస్టీ కలుపుకుంటే ఇంత అనేది ఉండడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తే ఇక్కడ బై అని ప్రెస్ చేస్తే మనకు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. బై అని ప్రెస్ చేస్తే మనకు ఈ గోల్డ్ అనేది పర్చేస్ కావడం అనేది జరుగుతుంది. ఈ టైంలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రైస్ వ్యాలిడ్ టైం అనేది కనిపిస్తుంది. ఈ 4 నిమిషాల 15 సెకండ్లలోపు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సంబంధించిన అమౌంట్ కట్ అయిపోయి మనకు గోల్డ్ పర్చేస్ కొనడం అనేది జరుగుతుంది. ఈ పర్చేస్ చేసిన గోల్డ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే నేను చూపిస్తాను, బ్యాక్ వచ్చేసింది. అంతకుముందే పర్చేస్ అనేది చేసిన నేను చూపిస్తాను. పర్చేస్ చేసిన గోల్డ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది. నేను ఎంత కొన్నాను అంటే ఇక్కడ 0.00011 అనేది నేను గోల్డ్ని కొనడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ గోల్డ్ అనేది కనిపిస్తుంది. మోర్ ఆప్షన్స్ పైన ప్రెస్ చేసిన తర్వాత 24 క్యారెట్ గోల్డ్ అనేది కొనడం జరిగింది ఫ్రెండ్స్. నాకు వద్దు అనుకుంటే నాకు ఈ గోల్డ్ని కొనుక్కున్నా, ఇది అమ్మేసుకోవాలనుకుంటే మనకు ఆప్షన్స్ అనేది ఎక్కడున్నది, ఇక్కడ సేల్ గోల్డ్ కనిపిస్తుందిగా, ఈ సేల్ గోల్డ్ పైన ప్రెస్ చేస్తే ఈ సేల్ గోల్డ్ పైన ప్రెస్ చేసిన తర్వాత మనకు ఇంత ఉన్నది, మనకి ఇంత అమౌంట్ అనేది ఉండదు మీకు అర్థం కావాలని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ ఉన్నా ఫ్రెండ్స్. ఇక్కడ అమౌంట్ ఉన్నాయి కదా, ఇంత మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 5 రూపాయల 34 పైసలు ఇట్లా అమౌంట్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినతో మనకు సంబంధించిన గోల్డ్ అనేది ఇక్కడ రావడం అనేది జరిగింది. ఆ తర్వాత సేల్ పైన ప్రెస్ చేస్తే, ఇప్పుడు ఇది సేల్ పైన ప్రెస్ చేస్తుంది, అంతకుముందే ఉన్నా కాబట్టి మీకు అర్థం కావాలని చెప్పేసి మీకు తక్కువ అమౌంట్తో చూపిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ సేల్ పైన ప్రెస్ చేస్తే 48 అవర్స్లో నా SBI అకౌంట్కు రావడం అనేది జరుగుతుంది. ఈ అమౌంట్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఎంతైనా ఇట్లా పర్చేజ్ చేయొచ్చు గోల్డ్, డిజిటల్ గోల్డ్గా ఫోన్పేలో ఇన్వెస్ట్ ఫోన్పేలో సేవింగ్గా ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొకటి, ఒక మీరు గోల్డ్ కొన్న తర్వాత మీరు 48 అవర్స్లో మీకు చూపించడం, మీరు అమ్మాలంటే మీరు కొన్న తర్వాత అప్పుడే అమ్మలేరు, ఎందుకంటే మీరు 48 అవర్స్ ఆగాల్సి ఉంటుంది. 48 అవర్స్ ఆగిన తర్వాత మీకు ఇట్లా మీకు చూపించడం అనేది జరుగుతుంది. అప్పుడు మీరు అమ్ముకోవడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. సేల్ పైన ప్రెస్ చేస్తూ ఉన్నాం. ప్రెస్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కనిపించడం అనేది జరుగుతుంది. కనెక్టింగ్ సెక్యూర్లీ అని కనిపిస్తూ ఉంది. ప్రాసెసింగ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ది మనకు కనిపిస్తుంది, అమౌంట్ అనేది కనిపిస్తూ ఉంది, ప్రాసెసింగ్ అనేది అయితే ఉంది అని. మనము ఇట్లా కనిపిస్తుంది, కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకు బ్యాక్ బటన్ మాత్రం ప్రెస్ చేయకండి, ఎందుకంటే ప్రాసెసింగ్ అవుతుంది కాబట్టి వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిసేపు ఆగండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గాయ్స్.